5 ఇయర్స్ ఐకన్మీడియాకి స్వాగతం. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన పేరు ఇండియా వైడ్గా మారిమోగిపోతుంది. దానికి కారణం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకంలో తెరకెక్కిన పుష్ప సినిమా. ఈ సినిమా పాన్ ఇండియన్ రేజ్లో బ్లాక్ బ్లాస్టర్ అవ్వడం, ముఖ్యంగా ఈ సినిమాలో సామి సామి అనే పాటకు రష్మిక వందన వేసిన స్టెప్పులు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యాయి. ఈ సినిమా విడుదలయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికి కూడా ఈ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఇండియా వైడ్గా పాపులర్ అయిన ఈ ముద్దగుమ్మకు మరొక పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అసలు విషయానికి వెళ్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రామ్ చరణ్ పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ ఉండగానే రామ్ చరణ్ జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో ఒక సినిమాకు రామ్ చరణ్ కమిట్ అయ్యాడని, అయితే మరికొన్ని రోజుల్లోనే రామ్ చరణ్ గౌతమ్ తిన్నూరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో భాగంగా ఈ సినిమాలో రష్మిక మందనను హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తపై ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే మాత్రం నేషనల్ క్రష్ రష్మిక మరో పాన్ ఇండియన్ మూవీలో ఛాన్స్ దక్కినట్లు అవుతుంది.